యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ యొక్క రోజు గురించి మనతో చర్చించడానికి నెల్లూరు వెటనరీ పాలిక్లినిక్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మాలకొండయ్య గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ రోజు యొక్క ప్రత్యేకమైన విశేషాలు ఏమిటి, వాటి గురించి మనం చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి సార్, మనకి ఈరోజు నేషనల్ పెట్ డే, తెలుగులో అయితే జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం. అసలు ఈ దినోత్సవానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇది ఎప్పుడు స్థాపించారు? మొట్టమొదట అమెరికా దేశస్థుడు కోలిన్ ఫేజ్ అనే మహనీయుడు, ఈయన ఒక జంతు ప్రేమికుడు, జంతు సంరక్షకుడు, జంతువుల యొక్క వాటి జీవితాలని చదివిన మేధావి. 2006 ఏప్రిల్ 11 మొట్టమొదటిగా ఈ జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవాన్ని, కార్యక్రమాన్ని నెలకొల్పారు. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11 ఈ పెంపుడు జంతువుల దినోత్సవ కార్యక్రమం ఒక పండగ అలాగా జరుపుకుంటున్నారు. సో ముఖ్యంగా ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సో ఈ యొక్క మీరు చెప్పినట్టు ఈ పక్షులు రకరకాల ఇవి మనిషికి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తున్నాయి కాబట్టి దాన్ని ఒక పండగ రూపంలో సంబరాలు చేసుకుందాము అనేది ఒక ఉద్దేశం. తర్వాత ఈ పెంపుడు జంతువుల్ని వీలైనంత వరకు కొనకుండా, అనాథలు ఉన్నారు కొందరు, చాలామంది ఈ పెంపుడు జంతువులు ఇబ్బందుల్లో ఉన్న పెంపుడు జంతువులు అనాథ ఆశ్రయాల్లో ఉన్నారు, రిస్క్ షెల్టర్స్లో ఉన్నారు, వీరిని దత్తత తీసుకునే విధంగా ఎంకరేజ్ చేయడం మెయిన్ ఎయిమ్ అన్నమాట. వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇలాంటి అనాథల్ని, పెంపుడు జంతువుల్ని మనం దగ్గరికి దత్తత తీసుకొని వాటిని కాపాడుకోవడం లేదా పోషించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ యొక్క జంతు సంక్షేమం అనేది ఒక ప్రధానమైనది. జంతువుల యొక్క సంక్షేమం అంటే హ్యూమన్ వెల్ఫేర్ ఎట్లానో జంతువుల యొక్క సంక్షేమం కూడా చాలా ముఖ్యమైనది. ఆ జంతు సంక్షేమం, తర్వాత ఈ జంతువులు పెంపుడు జంతువుల యాజమాన్యుల యొక్క బాధ్యతలు విధులు కూడా ఇందులో తెలియపరచడం అనేది ఇంకొక ముఖ్య ఉద్దేశము. జంతువులకి, పెంపుడు జంతువులకి మనుషులకి మధ్య ఉండే సంబంధాలని విశ్లేషించడం, ప్రజలకు తెలియపరిచే విధంగా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. నేషనల్ పెట్ డేకి ఒక లక్ష్యం అనేది ఉంటుంది, ఆ లక్ష్యం ఏమైనా ఉందా దీనికి? ఈ వాస్తవంగా ఈసారి దీనికంటూ ఒక థీమ్ అంటూ లేదు, కాకపోతే ఆ సందర్భంగా ఈనాటి రోజున మనం ఏప్రిల్ 11 ఈ నేషనల్ పెట్ డే అంటే జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం ఈ యొక్క పెంపుడు జంతువుల యజమానులకి, పెంపుడు జంతువుల ప్రేమికులకి అవగాహన కల్పించి ఈ పెంపుడు జంతువుల యొక్క యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, వాటిల్లో ఏమేమి వ్యాధులు వస్తాయి, ఆ వ్యాధులను ఏ విధంగా అరికట్టాలి, ఫ్రీ యాంటీరాబిస్ వ్యాక్సిన్ టీకాలు కార్యక్రమం చేయడం, ఫ్రీగా డీవార్మింగ్ చేయడం మొదలైన కార్యక్రమాలు చేపట్టి ఒక రకంగా మంచి అవగాహన కార్యక్రమం చేపడతాం ఈనాటి రోజున. ఈ జంతువులు పక్షులు ఉన్నాయి కదా, జనరల్గా వేటి మనం జనరల్గా వాటిని పెంపుడు జంతువులకు తీసుకుంటాం, పెంపుడు పక్షులకు తీసుకుంటాం? ఇప్పుడు ముఖ్యంగా పెంపుడు జంతువులు అనగానే మనకు పెట్ డాగ్స్ గుర్తొస్తాయి. డాగ్స్ ఉన్న వాటిల్లో అన్నిటికంటే తెలివైనవి, మీ అందరికీ తెలుసు. సో మనం పోలీస్ డాగ్స్, వాచ్ డాగ్స్ ఇవన్నీ మనం డాగ్ స్క్వాడ్స్గా ఉపయోగిస్తున్నారు, మీ అందరికీ తెలిసిందే. హైలీ ఇంటెలిజెంట్స్, ఎక్కువ తెలివితేటలు కలిగిన వాటివి, వాటిల్లో ప్రథమ స్థానంలో కుక్కలు నిలుస్తాయి. కుక్కలు, తర్వాత మనకి పిల్లులు, క్యాట్స్, ఇప్పుడు పర్షియన్ రకరకాల జాతులు ఉన్నాయి, అలాగే కుక్కల్లో కూడా చాలా రకాల జాతులు ఉన్నాయి. అందులో ఈ మధ్య కొన్ని జాతుల్ని మనం ఫెరోషియస్ డాగ్స్ అంటే అక్కడక్కడ ఇవి కరవడం, డాగ్ బైట్స్ జరుగుతున్నాయి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కొన్ని ఫెరోషియస్ అంటే కొంచెం ఎక్కువ ఇదే కరిసే గుణం ఉన్న కుక్కల్ని, కొన్ని బ్రీడ్స్ని నిర్మూలించడం కూడా బ్యాన్ చేయడం జరిగింది. కొన్ని రాట్వీలరు, ఫెరోషియస్ డాగ్స్ ఓనర్స్నే ఒక్కోసారి కలుస్తూ ఉంటాయి ఈ డాగ్స్, అందుకని వాటిని నిర్మూలించాలని మన భారత ప్రభుత్వం ఒక జీవో కూడా రిలీజ్ చేసింది. అలాగే క్యాట్స్ ఉన్నాయి, పర్షియన్ క్యాట్స్ ఉన్నాయి,
ర్యాబిడ్స్ కొందరు పెంచుకుంటున్నారు, ర్యాబిడ్స్, టార్టాయిస్, తాబేళ్ళు, పక్షులు, రకరకాల పక్షులు, మీ అందరికీ తెలిసినట్లే రామచిలుకలు, లవ్ బర్డ్స్, వెరైటీ రకరకాల బర్డ్స్, అదొక కమర్షియల్గా చాలామంది పావురాళ్ళు ఇవన్నీ అందులో ప్రతిదే. దాన్ని కూడా అతను పెంచే విధానాన్ని బట్టి అది పెంపుడు జంతువుగా మారు. మరి వీటికి మనిషి కంటే 100 ఏళ్ళు ఆయుష్ అంటారు. ఎస్, వీటికి ఆయుష్ ఎలా ఉంటాయి? వీటి ఆయుష్ ఇప్పుడు కుక్కలు అనుకోండి 10 to 12 ఇయర్స్ వాటి లైఫ్ స్పాన్. అంటే బ్రీడ్ సైజు చిన్నదయ్యే కొద్దీ కొంత లైఫ్ స్పాన్ పెరుగుతుంటుంది. పెద్ద సైజు డాగ్స్ కొంత ఎర్లీగా చనిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ఈ డాగు 10 ఇయర్స్ బతికి జీవించింది అంటే మనకి మన ఏజ్కి 20-80 ఇయర్స్ ఈక్వల్ అవుద్ది అనమాట. అంటే యాజమాన్యాన్ని బట్టి కొన్ని డాగ్స్ ఈవెన్ 25 ఇయర్స్, 22-23 ఇయర్స్ కూడా సేఫ్గా బతికిచ్చిన రోజులు ఉన్నాయి. ఉన్నారు కొంతమంది ఓనర్స్ ఈ డాగ్స్ని సర్వైవ్ అయి ఉన్నాయి, కొన్ని జీవించి ఉన్నాయి స్టిల్ 23-22 ఇయర్స్ అయినా కూడా. దాదాపు డబుల్ ఆయుష్. డబుల్ ఆయుష్. వాటిని మేనేజ్ చేయటంలో వాటి వాళ్ళకి ఇచ్చే ఆహారం, ఫుడ్, హెల్త్ కేర్, రెగ్యులర్స్ వ్యాక్సినేషన్, డీవార్మింగ్స్ అన్నీ డే టు డే వాళ్ళు తీసుకునే జాగ్రత్తలను బట్టి అవి కొంత ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా వాటిని ఎక్కువగా ప్రేమగా చూసుకుంటే వాటిని మనం ఎంతో మీరు అన్నట్టు ఫుడ్డు, మెడిసిన్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ వస్తే ఆయుష్ కూడా పెంచుకోవచ్చు. అసలు వాటికి మనకి అంటే కుక్కలు కనుక్కోవచ్చు, పక్షులు కనుక్కోవచ్చు, ఉండే సంబంధం ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు కుక్కలు ఉన్న ఆ యొక్క ఇంట్లో, ఆ ఇంట్లో ఈ ఆ ఇంటి ఎల్లిపాది అంటే ఆ ఇంట్లో ఉండే యజమానులు, భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ లో ఇవి ఒక అటాచ్మెంట్ వల్ల, ఆ యొక్క అఫెక్షన్ వల్ల వాళ్లకు హెల్త్ పరంగా, ముఖ్యంగా హెల్త్ పరంగా బ్లడ్ ప్రెషర్, బీపీ తగ్గ ఎక్కువ కాకుండా కంట్రోల్లో ఉంటాం, బీపీ, షుగరు, హార్ట్ డిసీజెస్, హృదయ సంబంధమైన వ్యాధులు, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ అంటాం మనం. ఈ కార్డియోవాస్క్యులర్కి సంబంధించిన వ్యాధులు తగ్గుముఖం పడతాయి, ఎక్కువ కంట్రోల్లో ఉంటాయి. తర్వాత స్ట్రెస్ మెయిన్, ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలు పోయేస్తారు, కొంతమంది వ్యాపారస్తులు చిరాకుతో వస్తారు, వీటి అఫెక్షన్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు, రిలీఫ్ వస్తుంది. అందువల్ల ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. ఆ ఇంట్లో వాళ్ళ మధ్య వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య స్నేహభావం పెరుగుతుంది. హెల్త్ పరంగా మంచి ఉపయోగాలు ఉన్నాయి, రికార్డెడ్గా ఉన్నాయి, చాలా అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటారు, హ్యూమన్ డాక్టర్లే చెప్తూ ఉంటారు. జనరల్గా మీ దగ్గరికి వచ్చే ఈ జంతువులు కానీ పక్షులు కానీ మనుషులైతే బాధలు చెప్తారు, నాకు ఇలా నొప్పి ఉంది, ఇలా ఉంది, అలా ఉందని చెప్పగలరు. మరి ఈ జంతువులు, ఈ పక్షులు వాటి యొక్క బాధని ఎలా తెలియజేస్తే వాటిని గుర్తించి మీ దగ్గరికి ఎలా తీసుకొస్తారు? ఈ యాజమానులు, పెంపుడు జంతువుల యాజమానుల్లో చాలా అవేర్నెస్ ఉంది, చాలా అవగాహనతోటి వెంటనే, అది ఎనీ టైం, ఒక టైం అంటూ లేదు, వాళ్ళు ఒక సండే లేదు, ఎనీ హాలిడేస్ కూడా ఆలోచించరు, వెంటనే రియాక్ట్ అవుతారు, వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఆ యొక్క లక్షణాలు బయటపడిన వెంటనే, కొంచెం అన్నం తినలేదు అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తారు. సో మేము అదే జాగ్రత్తలతో ఎంతో కేర్ఫుల్గా ఉండాలి. మీరు చెప్పినట్టు చిన్నపిల్లల వైద్యము ఎలా ఉంటుందో అంతకంటే కష్టంగా ఉంటుంది ఈ పెంపుడు జంతువుల వైద్యం అనేది. ఎందుకంటే అవి చెప్పలేవు, నాకు ఇది బాగలేదు, అది వాంతి అవుతుంది, ఆ వాంతి ఎందువల్ల అయింది అనేది చిన్నపిల్లల్లో ఎక్కువ అది తినింది అని చెప్తారు. కానీ కుక్కలు అది ఏం తిన్నాయో, ఏం పెట్టారో తెలియదు, అవి బయటకు వెళ్ళి వస్తాయి, ఏదో తిని ఉంటుంది, యాక్సిడెంటల్గా యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటుంది. అట్లా మేము వాటిని గమనించి ఆ లక్షణాలని మేము చదివిన చదువును బట్టి ఆ యొక్క లక్షణాలతోటి ఆ యొక్క పారామీటర్స్ చూసుకొని వీలైనంత వరకు మా ఇదితోనే వితౌట్ ఎనీ అంటే బ్లడ్ టెస్ట్లు, ఇంకా ఇన్వెస్టిగేషన్లు, అల్ట్రాసౌండ్లు, స్కానింగ్లు కూడా వచ్చినాయి ఇందులో కూడా, డాగ్స్లో కూడా ఆ రేంజ్కి కాకుండా మా యొక్క ఆలోచనతోనే ఎక్కువ నయం చేస్తూ ఉంటాం. కొన్ని ఓల్డ్ ఏజ్ డాగ్స్లో అవసరమైతే బ్లడ్ ఇన్వెస్టిగేషన్, బ్లడ్ టెస్ట్లు చేయడం, తర్వాత అవసరమైతే ఎక్స్రే, వీటిల్లో కూడా కొన్ని ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బోన్స్ ఇరిగినప్పుడు అలాంటప్పుడు ఎక్స్రేలు అవసరం, ఏ బోన్ ఎలా ఇరిగింది, దానికి పిన్నింగ్ చేయాలన్నా, కట్టు కట్టాలన్నా ఏదైనా నిర్ధారిస్తాం. అలాగే అల్ట్రాసౌండ్ కూడా ఉంది. ఈరోజు మన వెటనరీ పాలిక్లినిక్లో ఐసిఐసిఐ ఫౌండేషన్ వారు
20 lakhs వర్త్ విలువ చేసే ఒక అల్ట్రాసౌండ్ విత్ కలర్ డాప్లర్ మనకి చేస్తున్నారు. అందులో మనం ఈ పెంపుడు జంతువులు ఈరోజు కమర్షియల్ అయిపోయింది. పిల్లలు పుట్టడం అనేది బాగా కమర్షియల్ బ్రీడింగ్. కొంతమంది నిరుద్యోగులు దాన్ని బ్రీడ్ చేస్తున్నారు, పిల్లలు పుట్టించి వాటిని సేల్ చేసుకుంటున్నారు. సో ఆ ప్రెగ్నెన్సీ ఉందా, ఉంటే ఏ మాసంలో ప్రెగ్నెన్సీ ఉంది, ఎన్ని పిల్లలు, ఇట్లా ఎన్ని పిల్లలు అనేది అల్ట్రాసౌండ్లో చెప్పలేము. కాకపోతే అది లైవా, ఎప్పుడు డెలివరీ అవ్వచ్చు, ప్రాబబుల్ డేట్ అప్రాక్సిమేట్గా ఎన్ని రోజుల్లో డెలివరీ కావచ్చు, అది ప్రెగ్నెంటా కాదా, ఇట్లా తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ అవసరం. అట్లా ఇన్ని కొన్ని టెస్టులతోటి కొంత మా యొక్క ఆలోచన, మేము చదివిన ఇదిని బట్టి మేము అన్ని వైద్యం సక్రమంగా చేస్తున్నాము. అదేవిధంగా అన్ని రకాల సర్జరీలు, శస్త్రచికిత్సలు కూడా మన వెటనరీ పాలిక్లినిక్లో ఈరోజు చేయగలుగుతున్నాం. సిజేరియన్స్ కానీ, ఇస్ట్రెక్టమీస్ కానీ, ఏని ఫ్రాక్చర్స్ కానీ, పిన్నింగ్లు, అన్ని రకాల సర్జరీలు, హ్యూమన్లో జరిగే సర్జరీలు అన్నీ, కుటుంబ నియంత్రణ ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ పెంపుడు జంతువుల్లో ఇది ప్రధానమైంది. కుటుంబ నియంత్రణ ఇది గర్భనిరోధక ఆపరేషన్లు, కొన్ని ఏబిసి బర్త్ కంట్రోల్, ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్, వాటి యొక్క సంతతిని తగ్గిస్తే కానీ వాటి పాపులేషన్ తగ్గించినప్పుడు మనకి యాంటీ ర్యాబీస్, ర్యాబీస్ వ్యాధి అనేది ప్రమాదమైంది. కుక్కల ద్వారా వ్యాప్తి చెందేదానికి ఆస్కారం ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి మనం బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు, ఇట్లా అన్ని రకాల పిల్లుల్లో కానీ, పిల్లి ఒకసారి డెలివరీ అయితే 8 నుంచి 12 పిల్లలు వస్తాయి, అదే డాగ్ ఒకసారి డెలివరీ అయితే 8 నుంచి 10 పిల్లలు బర్త్ ఇచ్చేదానికి, డెలివరీ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అందుకని ఇటు సంతతిని కూడా మనం తగ్గించాలి, పాపులేషన్ తగ్గించాలి అనేది మెయిన్ ప్రధాన ఉద్దేశం. తగ్గించినప్పుడే మనము అంటే వాటిని, చట్టాలు ఉన్నాయి వాటిని చంపడాన్ని నిరోధించడానికి హక్కులు లేవు ఎవరికి, అందువల్ల వాటిని ఈ విధంగా మనం ఆపరేషన్ల ద్వారా నిర్మూలించి వాటికి యాంటీ వ్యాధి నిరోధక టీకాలు, అంటే ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేసి వదిలితే వాటికి ఒకవేళ మనుషులు కలిసినా ప్రమాదం లేకుండా ఉండేదానికి వైద్య సేవలు అందిస్తున్నాము. అట్లాగే రెగ్యులర్గా వాటికి డీవార్మింగ్, నట్టల నివారణ మందులు వేసి కూడా ఇతర వ్యాధులు ఆశించకుండా చేస్తున్నాము. అలాగే పుట్టినప్పుడు చిన్న వయసులోనే వాటికి కొన్ని వ్యాక్సిన్లు ఉన్నాయి, టీకాలు వేస్తే వ్యాధులు రాకుండా, వైరల్ వ్యాధులు కొన్ని ఉన్నాయి, ఆ వ్యాధులు రాకుండా ఫస్ట్ డోసు మనం 45 డేస్ వయసులో వేస్తాం, రెండో డోసు 3 నెలలకి ఇచ్చి తదుపరి ప్రతి సంవత్సరం వన్స్, సంవత్సరానికి ఒకసారి చొప్పున జీవితకాలం అంతా వాటికి వ్యాక్సిన్ ఒకటి 7-in-1 వ్యాక్సిన్ ఒకటి వేస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ అన్ని వాటికి ఉండే వైద్య సౌకర్యాలు చూస్తే మనిషి కంటే ఎక్కువ ఉంది. ఎస్, టోటల్గా సర్జరీస్ కావచ్చు, టెస్ట్లు కావచ్చు, వచ్చే ట్రీట్మెంట్ కావచ్చు. మరి వీటి మీద పెంపుడు జంతువుని, వాటిని పెంచే యజమానులు ఉన్నారు కదా, వాళ్ళది కేర్ తీసుకుంటారు. మరి మనకి వీధుల్లో తిరుగుతుంటాయి కదా కొన్ని కుక్కలు, వాటి పరిస్థితి ఏంటి? సో వీధి కుక్కలను కొన్ని బయట తిరిగే వాటి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన ఉదాహరణకి, మీరు 2 రోజులు భోజనం పెట్టారనుకుంటే మీ ఇంటికి రోజు వస్తుంది భోజనం కోసం, అది మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. సో మీరు ఒక ఓనర్ లాగా దానికి ఏదైనా జరిగితే రేపు మీరే దాన్ని హాస్పిటల్కి తీసుకొస్తున్నారు. సో అట్లా కూడా కాకుండా కొన్ని అనాథలు ఉన్నారు. సో ఈ అనాథలకు మన జిల్లా స్థాయిలో ఫౌండేషన్ ఫర్ యానిమల్స్ అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ సెక్రటరీ ఉమాదేవ్ గారు అని ఒక అడ్వకేట్ గారు ఉన్నారు. అలాగే ఈ జైన్ పశు సేవా సమితి అని పల్లూరు పల్లెలో మనకి ఒక షెల్టర్ ఉంది, ఈ అనాథలకి షెల్టర్ ఉంది, ఆ షెల్టర్లో మనం అక్కడ పెట్టుకోవచ్చు. చాలామంది ఈ యొక్క పబ్లిక్ అంటే ప్రజలు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినా అనాథ అయి ఉంటే దాన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో వైద్యం చేయిస్తున్నారు. మేము వాళ్ళు రోజు తీసుకురాలేరు కాబట్టి దాన్ని వాళ్ళకి ఈ FFA ఫౌండేషన్ ఫర్ యానిమల్స్ సంస్థకు కానీ, ఈ జైన్స్ పశు సేవా సంస్థ వారికి కానీ సంప్రదించి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ షెల్టర్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ అనాథలను కూడా వాళ్ళు తీసుకెళ్ళి చేయడం జరుగుతుందన్నమాట. మరి మీరు అన్నట్టుగా ఏదో అనాథ కుక్క పిల్లలకి, కుక్కలకి కొంతమంది బిస్కెట్ ప్యాకెట్స్ వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటిప్పుడు అవి ఆ యజమానుల పట్ల విశ్వాసంగా ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటాయి, 100% ఆ విశ్వాస గుర్తుపడతాయి. అది ఆ యజమాని చూసినప్పుడు ఆ కుక్కలైతే తోక ఊపుకుంటూ ఆ అఫెక్షన్ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఆ అటాచ్మెంట్ వచ్చి ఆ మనిషిని కొంచెం ఆలింగనం చేసుకున్నట్టు ఆ అఫెక్షన్ అనమాట, కౌగిలించుకున్న ఇదిలో అది అఫెక్షన్ చూపిస్తుంది.
కొన్ని పైకెక్కుతాయి అన్నమాట, నాకుతూ ఉంటాయి అన్నమాట. అయ్యే పిల్లులు అయితే ఇప్పుడు ఆ కుక్కలు, ఇప్పుడు యజమాని మనం డ్యూటీకి వెళ్ళి వచ్చాము, కింద కార్కు పార్కింగ్ చేసావు లేదా బండి పార్కింగ్ చేసేదే గమనిస్తుంది, గమనించి డోర్ దగ్గరకు వచ్చి ఉంటుంది, రెడీగా ఉంటుంది, డోర్ తీయమని గీర్తూ ఉంటుంది. సో డోర్ తీసిన వెంటనే అది ఆ యొక్క యజమాని పైకెక్కి తోకు ఊపుతూ స్వాగతం పలుకుతుంది. అదే పిల్లి అనుకోండి, పిల్లి ఆ మెలికలు తిరుగుతూ అది ఒక డ్యాన్స్ రూపంలో, నృత్యం రూపంలో వెళ్ళి ఆ యొక్క యజమాని ఒళ్ళో కూర్చుంటుంది. అదే ర్యాబిట్స్, బన్నీస్, కుందేలు పిల్లలు అనుకోండి, అవి ఆ యొక్క పాదాల దగ్గరకు వచ్చి నృత్యం చేస్తాయి. చిన్న చిన్న పిల్లలు అటు ఇటు డ్యాన్స్ లాగా వేస్తారు అనమాట. ఇట్లా వాటి అఫెక్షన్ చూపిస్తాయి అన్నమాట. అంటే ఇటువంటి విశ్వాసం కేవలం కుక్కలోనే కాకుండా ప్రతి జంతువులోనూ అన్నిట్లో ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నిట్లో. అదే కుక్కల్లో ఎక్కువ ఉంటుంది, మిగతా జంతువుల్లో కూడా బాగానే ఆ యొక్క అటాచ్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. కొందరు ఉడతలు తీసుకొస్తారు, ఉడతలు, స్క్విరల్స్. సో అంటే అది యాక్సిడెంటల్గా ఏదో కరెంట్ షాక్తోనో ఏదో పడిపోయి ఉంటుంది, వీళ్ళు చేరదీస్తారు. వీళ్ళు దగ్గర తీసిన తర్వాత వీళ్ళని అంటి పెట్టుకొని అట్లే ఉంటుంది అది. వాళ్ళు అదే తీసుకోండి, వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళ పైన బాడీ మీద తిరుగుతూ ఉంటుంది అనమాట. అది అది ఒక ఉడతకి కూడా అంత భక్తి, ఉడతా భక్తి అంటాం కదా, అలా ఉంటుంది అనమాట. ఈ ఈ కుక్కలు కూడా అంతే, బయట ఒక్కసారి మనం దాన్ని దగ్గరికి తీసి ఫుడ్ పెడితే మళ్ళా రోజు గమనిస్తాయి, మనం ఎక్కడున్నా గమనిస్తాయి, తోక ఊపుతాయి అనమాట. మరి వీటికి ఇందాక మీరు చెప్పినట్టుగా వైద్య సౌకర్యాలు, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి, అన్ని ఉచితంగా చేస్తారు, చట్టాలు ఏమైనా ఉన్నాయి వీటికి? అంటే 1860 జంతు సంరక్షణ చట్టాలు, అంటే క్రూయాలిటీ అనమాట, జంతు హింస శిక్షార్హము, జంతు హింస అనేది శిక్షార్హం అనే చట్టాలని, చాలా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు కుక్కల్ని పెంచే వాళ్ళు ఉంటారు ఒక వీధిలో, చాలా ఇక్కడ కూడా కుక్కల్ని దగ్గరికి తీసే, నాటు కుక్కల్ని దగ్గరికి తీస్తుంటారు, చుట్టుపక్కల వారు వ్యతిరేకిస్తారు దాన్ని. అవును, మాకు న్యూసెన్సు అనేది ఒక ఇది, వాళ్ళు వాళ్ళని భయపెట్టడం, వాళ్ళ మీదకి తగాదాకపోవడం చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి, వాళ్ళని అనడానికి లేదు, పోలీస్ కేసు పెట్టచ్చు, వాళ్ళని ఎవరు అనడానికి, వాళ్ళు ఇష్ట ప్రకారం పెంచుకోవచ్చు, వాళ్ళు భోజనం పెడుతున్నారు, మీరు కూడా పెట్టండి, అది ఒక చట్టం ఉంది. తర్వాత ఇప్పుడు కోళ్ళు ఉన్నాయి, కోళ్ళని మనం తల్లకిందులుగా తీసుకెళ్ళడానికి లేదు, సైకిళ్ళు కట్టి తీసుకెళ్తూ ఉంటారు, అది శిక్ష, నేరం. తర్వాత మనము పశువులు ఓవర్లోడింగ్ వెళ్తూ ఉంటాయి, కొన్ని బర్రెలు బర్రెలు ఆవులు దానికి మించి ఎక్కువ, దానికి ఒక 10 వెళ్ళాల్సి ఉంటే 20 వెళ్తూ ఉంటాయి. సో అది నేరం, అది నేరం, నేరం. దానికి ఫస్ట్ డే టైమ్ అంతా రెస్ట్ ఇవ్వాలి, నైట్ టైం మాత్రమే జర్నీ చేయాలి, దానికి సరిపడా మేత ఉండాలి, నీళ్ళు అందించాలి. ఇవన్నీ ఆ చట్టాల్లో పొందుపరిచారన్నమాట. డాగ్స్కి సంబంధించి ఈ యొక్క పెంపుడు జంతువుల్ని బెదిరించినా కొట్టినా ఇలాంటి చట్టాలు ఉన్నాయన్నమాట, వాటికి శిక్షార్హులు. జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం సందర్భంగా మా యాక్ట్ ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఏ జంతువైనా, పెంపుడు జంతువైనా, అవి ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయి, ఏ విధంగా మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి, ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాం. వాటి వల్ల మనకి స్నేహితులు సలహాలు, స్నేహితంగా స్నేహంగా ఉంటున్నాయి, తోడు ఉంటున్నాయి, మనకి వాచ్ డాగ్స్ మనకి సెక్యూరిటీ ఇస్తున్నాయి, ఈరోజు విశ్వాసంతో ఉన్నాయి, అవి ఆనందంగా ఉల్లాసంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా అవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాయి. అవి కూడా మనం యాజమానులుగా మనం వాటికి అందించాల్సిన బాధ్యత ఒక పెంపుడు జంతువు యాజమానులందరికీ ఉంది. కొందరు ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, నయం కాదు అని అనుకొని ఎక్కడో వదిలేసి వెళ్ళిపోతాడు, రేరుగా జరుగుతుంది, వదిలేసి వెళ్తున్నాడు. సో అదే మనిషి అయితే మనం వదలం కదా, చివరి ఇది వరకు మనం సంరక్షిస్తాం. సో అదే విధంగా మనం కుక్కల్ని కూడా అట్లా వదడం నేరం, వదలొద్దు. వదలకుండా ఈ యొక్క జంతు సంక్షేమ ఆశ్రమాలు ఉన్నాయి, రెస్క్యూ సెంటర్స్ ఉన్నాయి, అది దానికి తగిన వైద్యం చేయించండి. చేసిన తర్వాత అది తప్పని పరిస్థితి, ర్యాబీస్ అని నిర్ధారణ అయిందనుకోండి, మెర్సీ కిల్లింగ్ దయతో దాన్ని చంపడం, మెర్సీ కిల్లింగ్ కొన్ని ఇంజెక్షన్ల ద్వారా దానికి బాధ తెలియకుండా చంపడం. ఎందుకంటే ర్యాబీస్ వచ్చిన తర్వాత ఇంక వైద్యం లేదు, మనిషి అయినా అంతే, పెంపుడు జంతువైనా అంతే, ఏ జీవైనా ఒకసారి ఈ యొక్క ర్యాబీస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది లేదు, నో ట్రీట్మెంట్ ఎనీవేర్, ఎక్కడా లేదు, ఎన్ని కోట్లు పెట్టినా లేదు. సో అలాంటి జంతువుని మనం మెర్సీ కిల్లింగ్ ద్వారా చంపుతాం. మరి అది కరిచిన మనిషి పరిస్థితి,
టీకాలు వేసుకుంటారు. అది క్యూర్ అవుతుంది. వ్యాక్సిన్ తెలిసి ఇప్పుడు మనం కరిసినట్టు వెంటనే తెలుస్తుంది కదా, మనం వ్యాక్సిన్ వేసుకుంటాం అంటే క్యూర్ అయిపోతుంది. రాకుండానే ముందుగానే వ్యాక్సిన్, పోస్ట్ బైట్ వ్యాక్సిన్, పోస్ట్ బైట్ వ్యాక్సిన్. అలాగే కుక్కలకి మనం ఆల్రెడీ ప్రివెంటివ్ వ్యాక్సిన్ అని చెప్పాం ముందు జాగ్రత్తగా. ఒకవేళ వ్యాక్సిన్ వేయకుండా వచ్చిందనుకో దానికి కూడా టీకాలు ఉన్నాయి. కుక్క వేరే కుక్కను కరిసింది, దానికి వ్యాక్సిన్స్ వ్యాధి నిరోధక టీకాలు వేసి ఆ వ్యాధిని రాకుండా చేయొచ్చు. కొన్ని తెలియకుండా ఇట్లాంటి వ్యాధులు బయటపడ్డప్పుడు మనం దయతో చంపుతాం. అంతేగాని కొందరు రేర్గా చాలా అరుదు అది వదిలేసి వెళ్తారు. అట్లా వదలడం అనేది నేరం, తప్పు. అది వదలకుండా దాన్ని వైద్యం చేయంతవరకు చేయిస్తే అది బతికినంతవరకు బతకాల్సిన స్వేచ్ఛ దానికి ఇవ్వాలి. మనం మనకు హక్కు లేదు దాన్ని వదిలేయాల్సిన, ఇది లేదు దాన్ని చంపాల్సిన, ఇది మనకు లేదు హక్కు. వీలైనంత వరకు ఈ యొక్క నేను చెప్పాను కదా, ఈ జంగ్స్ సంక్షేమ హాస్టల్స్, ఉమాదేవి గారు ఉన్నారు, ఈ యొక్క జైన్ పశు సేవా బ్లూ క్రాస్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర మనం వదిలిపెట్టచ్చు. చాలామందికి మేము ఫోన్ నెంబర్లు ఇచ్చి మా దగ్గరకు, అంటే కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది ప్రయాణికులు కూడా రోడ్డు మీద పోతుంటారు, ఇది యాక్సిడెంట్ జరిగింది. సో చూస్తూ ఉండలేక, చూస్తూ కొంతమంది ఓర్చుకోలేక ఆ పాప బిత్తు తీసుకొస్తారు. ట్రీట్మెంట్ చేసి మేము ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి మేము వాళ్ళకి సలహా ఇస్తాం, పలానా చోట వదులమ్మా ఇది, లేదు మీరు రోజు తీసుకురాగలిగితే మేము వైద్యం చేస్తాము, ఫ్రీగా వైద్యం చేస్తాం, కానీ మీరు దాన్ని పోషించాలి, అది లేకపోతే ఈ యొక్క హాస్టల్స్లో మీరు ఇవ్వండి అని చెప్తాం అన్నమాట. ఓకే సార్, నిజంగా ఈరోజు ఒక మంచి మెసేజ్, పెంపుడు జంతువుల యొక్క రక్షణ ఏంటి, వాటికి ఉండే చట్టాలు, వాటికి ఉండే వైద్య సౌకర్యాలు, వాటిని మనం ఎలా చూడాలి అన్న మంచి విషయాల్ని మీరు మా యాక్ట్ ప్రేక్షకులకు తెలియజేశారు. ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.